కనక మేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పోరాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రులు సమావేశాలు పెట్టించిన ఎంపీలకి ఏమి చేయాలో కర్తవ్య నిర్వహణ బోధించినటువంటి పరిస్థితిని చూశాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అలాంటి సమావేశమే జరగలేదు. జరగకపోగా ప్రతిపక్ష ఎంపీల పైన, ప్రతిపక్ష నాయకులపైన ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉండటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇలాంటి పరిస్థితుల నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే జోక్యం చేసుకుని ఆయన ఈ అన్నిటినీ కూడా చక్కదిద్దవలసినటువంటి బాధ్యత ఉన్నది. మీ మంత్రులు మీకు తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, తెలిసే తిడుతున్నారా, లేకపోతే మీ యొక్క రాజకీయ కుట్రల కోణాల్లో భాగంగా ఒక పథకం ప్రకారం చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇంతవరకు మీరు కక్షపూరితంగా వ్యవహరించారు రాష్ట్ర ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీ పైన. అలాగే ఏది చేసినా, అలాగే ఎవరు నిరసన వ్యక్తం చేసినా, డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తే డాక్టర్ల మీద కేసులు పెట్టారు, అలాగే హాస్పిటల్స్ని మూసేయించుతున్నారు, ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు. అన్నిటికన్నా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే నేటికి 172 రోజుల నుంచి అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు గొంతు చుంచుకొని రాజధానిని అక్కడే ఉంచాలని చెప్పేసి పోరాడుతున్నారు. మేము ఇచ్చినటువంటిది రాజధాని కోసం భూములు ఇచ్చాం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు అని స్పష్టంగా ఆందోళన చేస్తున్నటువంటి మహిళలపైన నిర్బంధకాండ చేసి ప్రయోగిస్తూ చేస్తున్నారు. ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు ఏమిటి, మీ సమస్యను మేము పరిష్కరిస్తాం, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇదిగో మీకు ఈ రకంగా పరిష్కారం చూపిస్తాం, మేము ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నాం అని వాళ్ళ దగ్గర చర్చించేటటువంటి ధైర్యం కానీ ప్రయత్నం కానీ చేయలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు, వాళ్ళను ఫేస్ చేసేటటువంటి ధైర్యము లేదు. వాళ్ళకున్నటువంటి అధికార బలంతో, అంగబలంతో, మదబలంతో ఉద్యమాన్ని అణిచివేచి ప్రజలని భయభ్రాంతులను చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం రైతుల మీద పోరాడుతుంది. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడా కూడా చూడలేదు రైతులు తమ సమస్యల కోసం ప్రభుత్వం పైన పోరాటం అనేటువంటి విషయాన్ని చూశాం. కానీ ప్రభుత్వమే రైతుల మీద కక్ష కట్టి అమరావతి రైతులపైన కక్షపూరితంగా పోరాటం చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడవలసిన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కనుక జోక్యం చేసుకోకపోయినట్లయితే, ఈ అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయని కనుక మీరు చెప్పి తప్పించుకునేటట్లయితే, రాష్ట్రం 5 కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా అనాథులైపోతారు. నా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మీరు అఫిడవిట్లు ఎందుకు కోర్టులో వేశారా ఏంటి అనేటువంటి విషయం పక్కన పెడితే, మీకు ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజధానిని ప్రారంభోత్సవం చేశారు, ఢిల్లీని శంకుస్థాపన చేశారు, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించుకోమన్నారు, అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పారు, 1500 కోట్లు నిధులిచ్చారు. అన్నీ చేసి పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ వాళ్ళ మాకు సంబంధం లేదని చెప్పలేదు. ఎందుకనంటే సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధే కనుక చెప్పినట్లయితే ఒక పండోర బాక్స్ను ఓపెన్ చేసినట్టే. 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉన్నట్లయితే, అలాగే 80 జిల్లాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి 8 రాజధానులు కావాలి, అలాగే మిగతా రాష్ట్రాలు బీహార్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ వీళ్ళందరికీ 8 రాజధానులు కావాలి, వీటి విషయాలన్నీ కూడా ఇవి ఇదే రాజకీయ ప్రయోజనాలను కనుక చూసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలను కనుక మనం నిరోధించకపోయినట్లయితే, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినట్లయితే, ఇది రేపొద్దున ఇదే సమస్య అన్ని రాష్ట్రాల్లోనూ కూడా లేవనెత్తడం జరుగుతుంది. ఆ సమస్యకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మనం కేంద్ర ప్రభుత్వం ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే చూడటానికి కూడా ఏమీ ఉండదు. అందుకని బీజేపీ వారికి, బీజేపీ ఎంపీలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలకి మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా పార్లమెంట్లో మీ యొక్క వ్యక్తిగత భావాలు ఎలా ఉన్నా పార్లమెంట్లో సమస్యల పట్ల స్పందించి మీరు కూడా మాతో కలిసి రండి. మేము కూడా పార్లమెంట్లో ఈ సమస్యలన్నీ లేవనెత్తుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేద్దాం.